అందరికీ నమస్కారం. నేను మీ స్వాతిని. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నాకు ఎగ్ మ్యాగీ నూడిల్స్ తినాలని అనిపిస్తుంది. అందుకే ఈరోజు నేను చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ టైం నేను బెటర్గా చేస్తాను. ఇప్పుడు చూడండి, నేనైతే 8 ప్యాకెట్స్ తీసుకున్నాను నూడిల్స్. దాన్ని 10 to 15 మినిట్స్ నేను ఉడకబెట్టాను హాట్ వాటర్లో. ఇదిగోండి, ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో బౌల్లో మనకు కావాల్సిన పదార్థాలు చెప్తాను. 3 eggs, కారం, ఉప్పు, కరేపాకు. పసుపు వేయాలో వేయకూడదో నాకు తెలియదు, అందుకే కొంచెం తీసుకున్నాను పసుపు. అండ్ మిర్చి, కొత్తిమీర, పుదీనా. చూడండి, అవి నేను తీసుకున్న పదార్థాలు. 3 అండ్ మన ప్యాకెట్ మ్యాగీతో వచ్చే మసాలా కూడా కొన్ని తీసుకున్నాను. చూడండి, ఫస్ట్గా గ్యాస్ ఆన్. ఒక బౌల్లోకి కొంచెం హీట్ అయ్యాక మనం ఆయిల్ వేసుకుందాం. 1 2 స్పూన్స్ స్పూన్స్ వేసుకుంటున్నా నేను ఆయిల్. ఆయిల్ అయితే వేడైంది, నేను ఇప్పుడు మిర్చి వేసుకుంటున్నాను. ఫస్ట్గా మనం మిర్చి వేసుకోవాలి. చూడండి, మనకి మిర్చి అయితే గోల్డ్ కలర్లో వచ్చేసింది. ఆ తర్వాత నేను కరివేపాకు వేసుకుంటున్నా. అండ్ పుదీనా కూడా వేసుకుంటున్నాను. నేను సపరేట్గా ఎగ్ది ఫ్రై చేసుకుంటున్నా నూడిల్స్లో మ్యాగీలో కాకుండా. చూడండి, తను మా సిస్టర్, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నువ్వు ఒక మ్యాగీ పెట్టు. చేసుకుంటున్నాను నేను ఇప్పుడు.
ఒక 10 to 15 minutes వరకు మనం ఇలా ఫ్రై చేస్తాము. నేనైతే 3x తీసుకున్నాను 8 packets మ్యాగీకి. అంటే మేము చాలా మెంబర్స్ ఉన్నాము ఇంట్లో, అందుకే ఇన్ని మ్యాగీస్ చేస్తున్నాము. నేనైతే సపరేట్గా తీసుకున్నా ఎక్స్ట్రాకి. ఇట్లా నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత. అండ్ అటు ఎగ్ ఫ్రై అవుతుంది, ఇటు నేను మ్యాగీలో కొంచెం కారం వేసుకుంటున్నాను. అండ్ కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను కొంచెం లైట్గా. అండ్ సాల్ట్ అండ్ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఎంత చేసినా నా మీద ట్రై చేస్తుంది. స్పూన్ ఇది రావట్లేదు. మ్యాగీ కొంచెం పిండి అయింది, బాగా ఉడకబెట్టింది. అవును, సో దాంతో తను చేసే మ్యాగీ అంత వేస్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మ్యాగీలా కాకుండా ఉప్మాలాగా అయిపోయింది లాస్ట్కి. నాకు వచ్చినట్టు నేను చేశాను, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇందులో కొంచెం కారం తక్కువైందని ఇంకో స్పూన్ కారం వేసుకుంటున్నాను. చూడండి ఆవేసే చాలు. ఎగ్లో ఏవా ఇందులో? ఎగ్లో వద్దు, ఇందులో మిక్స్ చేస్తాం కదా. ఓకే రైట్, పర్లేదులే, నా మీద బాగానే ట్రై చేస్తున్నావు. నేమిన నేనేం ట్రై చేస్తున్నా? నువ్వు ఎంత చేసినా అది టేస్ట్ చేయాల్సింది నేనే కదా. లాస్ట్గా నేనైతే ఎగ్ వేసుకుంటున్నా. నేను బాగా ఉడకబెట్టేశాను, దాంతో మ్యాగీ మొత్తం ఉప్మా లెక్క అయిపోయింది. ఏం బాధపడకులే స్వాతి అక్క. ఎంతో ఇష్టంతో చేసుకున్నా అందుకనే ఉప్మా లెక్క అయింది. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, గోట కొట్టింది బుల్బుల్ బిట్ట. తిప్పు తిప్పుతూనే ఉండు. ఫాస్ట్ ఫాస్ట్గా మిషన్ కొని కొంచెం సాల్ట్ వేసుకున్నా. అండ్ ఫైనల్గా నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను. దేనికి? ఇంకా ఓ మాయా, ఓ మాయా. సో అది మ్యాగీ లెక్క లేదు, ఫైనల్లీ సీజ్ ఉప్మా. మ్యాగీ ఉప్మా బాగుంది కదా. సో ఫైనల్లీ మ్యాగీ నేను రెడీ చేసుకున్నాను, ఇప్పుడు తింటాను. కాకపోతే నేను చాలాసేపు ఉడకబెట్టేశాను మ్యాగీని, అందుకే ఇలా కొంచెం ఉప్మా టైప్లో అయిపోయింది.
బట్ బాగానే ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఈరోజు బలి బాబా. పైన ఉన్న బటన్ని ప్రెస్ చేసుకోండి, కింద ఉన్న గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు, నాకు వచ్చినట్టు నేను చేశాను. ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్స్లో మీ కామెంట్ని తెలియజేయండి, నేను మళ్ళీ ట్రై చేస్తాను. బాయ్ బాయ్.